హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా సైటీస్. ఇవాళ సినిమాలు చేస్తున్నాడు అని విమర్శిస్తారు, అది తప్పు విమర్శ. అతనికి బ్లడ్ అండ్ ఫ్లెష్ సినిమా, సినిమా కుటుంబం, ఇంత ఇమేజ్ రావడానికి కూడా కారణం అది. సినిమాలో ఎన్టీఆర్ గారు చేయలేదా, ఎంజీఆర్ గారు చేయలేదు, ఎవరు చేయలేదు, సినిమాలు సీఎం అయినా కూడా చేశారు. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎవరు ఎన్నిక రాజకీయాలకు వచ్చినట్టు ఇక మా సినిమాలో గుడ్ బై, సినిమాలోకి నేను రాను, నా ప్రజా జీవితంలో. కానీ ఆయన అనౌన్స్మెంట్ కూడా చేశారు, నేను ఆపేస్తాను అన్నారు. అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. రామారావు కానీ ఎంజీఆర్ గారు ఆ మాట అనలా, ఈయన అన్నారు. కాబట్టి వాళ్ళు చేసినప్పుడు పెద్దగా అబ్జెక్షన్ రాల. ఈయన అన్నాడు నేను రాను, అలా కోట్లు ఆదాయం పోగొట్టుకుని మీకోసం వచ్చాను. మాట అటు ఇటు చేంజ్ చేయడం అనేది బాగా కనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు అన్నావు కదా అది ఇవాళ ఎందుకు వచ్చాయి, ఇప్పుడేమో అయిపోయిందా, తొట్టుకుట్టేసుకుని వెళ్ళిపోతున్నావా అని. అలా కాకుండా తను దానికి క్లారిటీ ఇవ్వాలి. ఆ రోజు అన్నమాట వాస్తవం, ఆ రోజు పరిస్థితులు బట్టి నేను అనుకున్నాను అన్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడు రోజు నిరంతర పోరాటం చేయాలి. అప్పుడే ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్నాను. రోజువారీ పోరాటం ఉండేది, అందువల్ల నేను సినిమాలకి కేటాయించలేను. ఇప్పుడు రోజువారీ పోరాటం కాదు, సమస్యల వారి పోరాటం. అందుకనుక ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. అందువల్ల నాకు నా కుటుంబం నడవడానికి కావాలి, నా పార్టీ నడవడానికి కావాలి, డబ్బులు కావాలి. ఎవరి దగ్గర నేను నా దగ్గర సంపాదించుకునే కెపాసిటీ ఉండి, నా ఇమేజ్తో డబ్బులు సంపాదించుకుని, నేను ఎవరి దగ్గర డొనేషన్లు గినేషన్లు అలా చేసుకుని అలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడటం ఇష్టం లేక చేస్తాను. ఇలాంటి క్లారిటీ ఇవ్వాలి. అది ఇచ్చి ఇస్తే బాగుంటుంది. బట్ తను ఇవ్వట్లేదు. బట్ యాక్ట్ చేయడంలో తప్పు అంటే మాత్రం కరెక్ట్ కాదు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.